ఆకాశవాణి ఆకాశవాణిటి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బడిపిల్లల కథల సంపుటి నుంచి మార్పు ప్రోత్సాహం విజయమా నైపుణ్యమా కథలు ప్రసారమవుతాయి సంపాదకులు మణికొండ వేదకుమార్ ఈ కథలు చెబుతున్నది బి సంధ్యలీల కార్యక్రమంలో కథ రచన ముందు అనగనగనగా రామావరం అనే ఊర్లో ఒక పెద్ద పాఠశాల ఉంటుండే ఆ పాఠశాల ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది అందులో రాఘవ రమేష్ అనే ఇద్దరు దోస్తులు ఉండేటోళ్ళు అయితే రాఘవ చాలా మంచివాడు రమేష్ చాలా చెడ్డవాడు కాని వాళ్లిద్దరూ మంచి దోస్తులు రాఘవది దయాగుణం రమేష్ది రాక్షసగుణం కానీ రమేష్ బాగా చదివేటోడు రాఘవ అంత చదివేటోడు కాదు రాఘవ తన మిత్రులు రమేష్ హరి గిరి గోపితోటి చాలా బాగా మాట్లాడేటోడు కాని రమేష్ మాత్రం కేవలం రాఘవతోటే మాట్లాడేటోడు రాఘవ తనతో కాక ఇంకెవ్వరితోనైనా మాట్లాడితే మాత్రం మస్తు కోపగించుకునేటోడు రమేష్ ఒకనాడు గిరి తన టిఫిన్ బాక్స్ని మర్చిపోయి వస్తాడు అప్పుడు గిరిని చూసి అందరూ మతిమరుపు ఈగా అని వెక్కిరిస్తూ గట్టిగా నవ్వుతారు అప్పుడు గిరికెంతో ఏడుపస్తుంది కానీ రాఘవ మాత్రం తెచ్చుకున్న టిఫిన్ బాక్స్లోని సగభాగాన్ని ఎంతో ఆకలిగున్నా గిరికిస్తాడు అప్పుడు గిరి ఎంతో కృతజ్ఞతలు చెప్తాడు కాని రమేష్కు మాత్రం రాఘవ చేసిన పని అస్సలు నచ్చుతలేదు దీని గురించి మాట్లాడాలని రమేష్ రాఘవని మైదానానికి పిలుస్తాడు రమేష్ అన్నడు ఏంటి రాఘవా ఎందుకలా చేసినావు వాడికి అంటే గిరికి నీ టిఫిన్ బాక్స్లో నుండి సగభాగాన్ని ఎందుకిచ్చినవు అని అడుగుతాడు ఇతరులు బాధపడుతుంటే చూసి మనం ఆనందించొద్దు రమేష్ ఇది సంస్కారం కాదు అని రాఘవ అంటాడు అయితే రమేష్ అంటాడు నీ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు నాతో అస్సలు మాట్లాడకు అని కసురుకుంట అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడెప్పుడు మారతాడో ఏమో అని రాఘవ మనసులో అనుకుంటాడు ఒకనాడు లెక్కల టీచర్ వచ్చి బోర్డు మీద లెక్కలు చేస్తున్నది పొరపాటున ఒక చిన్న తప్పు జరుగుతుంది దానికి రమేష్ మస్తు గట్టిగా నవ్వుతాడు లెక్కల టీచర్కే లెక్కలు రావు మనకేం నేర్పుతు అని వెక్కిరించుకుంటా మాట్లాడతాడు లెక్కల టీచర్కు మస్తు కోపం కోపమస్తది వీడికసలు సంస్కారమే లేదు అని వెళ్ళిపోతుంది అప్పట్నుంచి లెక్కల టీచర్ రమేష్ని పట్టించుకుంటనే లేదు ఏ సలహాలు ఇస్తలేదు అప్పుడు రమేష్ గణితంలా వెనుకబడిపోతాడు పరీక్ష రోజు రానే వచ్చింది రమేష్ ఎంతో పొగరుతోటి పరీక్ష రాస్తాడు తను లెక్కల్లల్లా ఫెయిల్ అయిపోతాడు వాడికి మస్త ఏడుపస్తది అప్పుడు మిత్రులందరూ నవ్వుతారు కాని రాఘవ మౌనంగా నిల్చుంటాడు ఇక రమేష్ని చూసి జాలిపడి తన దగ్గరికి పోతాడు రాఘవ ఇంకేంటి నువ్వు కూడా నవ్వు అని ఎంతో బాధతోటంటాడు రమేష్ అప్పుడు కూడా రాఘవ మౌనంగానే ఉంటాడు రమేష్ అన్నాడు రాఘవ చెప్పు రాఘవ దీనికి నేనేం చేయాలనో చెప్పు అని అంటాడు రమేష్ అప్పుడు కూడా రాఘవ మౌనంగానే ఉంటాడు రమేష్ తను ఏం తప్పు చేసిండో దీర్ఘాలోచనలో మునిగిపోతాడు అతనికి ఇదంతా గుర్తొస్తుంది వెంటనే తన లెక్కల టీచర్ దగ్గరికి పోయి మేడం నన్ను దయచేసి క్షమించుండ్రి అని దీనంగా వేడుకుంటాడు ఆ టీచర్ కరుణాహృదయురాలు కావడంతోటి సరే రమేష్ ఈసారికి క్షమిస్తున్నా ఇంకొకసారి ఎవర్నన్నా హేళన చేసినా నిన్ను తరగతి నుండి తొలగించేస్తా అనంటది రమేష్ కృతజ్ఞతలు తెలుపుకొని ఈ తప్పు ఇంకెప్పుడు జయ్యా అని మాటిస్తాడు టీచర్కు ఆ వెంటనే పరిగెత్తుకుంటూవై గిరిని క్షమాపణలు కోర్తాడు గిరిగూడా క్షమించేస్తాడు ఇక ఆ తర్వాత రాఘవ దగ్గరికివై రాఘవ ఆ రోజు నీ మీద కసురుకున్నందుకు నన్ను క్షమించు ఆ రోజు నువ్వు సంస్కారం గురించి చెప్పినవు నేను లెక్క చేయలే అందుకే నిన్గిట్లున్నా అయినా నాకు తృప్తిగానే ఉన్నదనుకో ఎందుకంటే టీచరు గిరి నన్ను అని అంటాడు అప్పుడు రాఘవా రమేష్ నువ్విప్పుడైనా నీ తప్పును తెలుసుకున్నావు అదే అందరికీ సంతోషం ఆ రోజు మేడం కావాలనే తప్పు రాసింది ఎంతమంది దాన్ని గ్రహిస్తారు అని బోర్డుకై ఎంతమంది చూస్తున్నారు అని ఆ తర్వాత రమేష్ చాలా మంచి పిల్లాడిగా నుంచి మారిపోయిండు తర్వాత పరీక్షలల్లా రమేష్కి మొదటి స్థానం వచ్చింది రాఘవని గట్టిగా కౌగులించుకొని ఆనందభాష్పాల్ రాలుస్తాడు ఇక అప్పట్నుండి రమేష్ అందరితో సంస్కారవంతంగా మెలుగుడు షురు చేసిండు ఇప్పటిదాం మీరు మార్పు కథ ఎందరు ఈ కథను వ్రాసింది శ్రీహీత ఇప్పుడు ప్రోత్సాహం కథ ఇందా రచన తేజ ఒక చెరువులో కొన్ని కప్పలు నివసిస్తూ ఉంటుండే అవి తమ నాయకుడిని ఎన్నుకోవాలనుకున్నాయి వాటిలో ఒక ముసలి కప్ప మాట ప్రకారం అన్ని కప్పలు ఒక పెద్ద చెట్టు దగ్గరికి పోతాయి అప్పుడు ముసలికప్ప ఈ చెట్టు పైకెక్కి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే మన నాయకుడు అంటది అన్ని కప్పలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాయి కాని అన్నీ జారి మళ్ళ పడుతున్నాయి కాని రెండు కప్పలు మాత్రం సగంధాంకెక్కేసినాయి అప్పుడు కిందున్న కప్పలు ఇంకా పైకి వెళ్ళకండి వచ్చేయుండ్రి అని కేకలు వెడుతున్నాయి ఆ సమయంలా ఒక కప్ప వీటి కేకలు విని దాని పట్టు జారి పడిపోతుంది మిగతా కప్పలు దాని దగ్గరకు చేరుతాయి అప్పటికే ఆ కప్ప జనిపోతుంది దీంతోటి అన్ని కప్పలు చెట్టుపై ఉన్న కప్పను కిందికిరా కిందికిరా అరుస్తున్నాయి కానీ ఆ కప్ప తన గమ్యాన్ని చేరుకొని కిందికస్తది అప్పుడు ముసలికప్ప ఇంకొన్ని కప్పలు చేరి నువ్వెందుకు మా మాట వినలేదు ఒకవేళ నువ్వు పడిపోయింటే మేం నిన్ను కూడా నిన్నుగూడా కోల్పోయుండేవాళ్ళం గదా కప్ప మీరు అరుస్తున్నప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్నారేమో అనుకున్నా మీరు బహుశా మర్చిపోయినట్టున్నారు నాకు దూరం నుండి మాటలు వినబడవు గదా దాని కారణంగానే నా గమ్యాన్ని నేను చేరుకున్నా అనంటది కప్ప అది విని అన్ని కప్పలు తమ నాయకుడిని పల్లకిలో ఊరేగిస్తూ తమ నివాసానికి తీసుకపోతాయి ఈ కథలో నీతి పక్కవారి మాటలు మనపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి మనం ఎంత బలహీనులమైనా గాని ప్రోత్సాహంతో ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం కాబట్టి ఎదుటివారు ఏదైనా పని చేసేటప్పుడు వీలైతే ప్రోత్సహించాలి తప్ప వారిని బలహీనపరిచే మాటలు అనకూడదు మీరు తేజ రాసిన ప్రోత్సాహం కథ ఇన్నరు ఇప్పుడు విజయమా నైపుణ్యమా ఇందా ఈ కథను రాసింది ఎన్ సాకేత్ ఒక ఊరిలో ఒక బాలుడు ఉండేటోడు అతను చాలా చురుకైనవాడు తనకెప్పుడూ తన తరగతిలో మొదటి ర్యాంకు రావాలనే కోరుకుంటుండే కానీ అతను తరగతిలో మొదటి ర్యాంకు రాకపోవుడుతోటి ఒకరోజు తన తండ్రితో గిట్లంటాడు నాన్నగారు నేను ఇలాగూ తరగతిలో మొదటి ర్యాంకు రాలేకపోతున్నా మరి నేను చదువు మానేసి మీకు వ్యాపారంలో సహాయం చేస్తా అని అప్పుడు ఆ తండ్రి అంటడు పిచ్చివాడా నీకు మొదటి ర్యాంకు రాకపోవడం వల్ల ఎటువంటి నష్టమూ లేదు నేను నీకొక కథ చెప్తా విను ఒక రాజ్యంలా ఇద్దరు మహాయోధులు ఉండేటోళ్ళు వాళ్ళు రోజూ వారి యుద్ధ విద్యలను అభ్యసించేటోళ్లు ఇతర సైనికులకు నేర్పిస్తూ వాళ్ళు కూడా కొందరితో పోట్లాడేవాళ్ళు మొదటి యోధుడు తనకంటే బలహీనుడితో పోట్లాడేవాడు అందువల్ల తన యుద్ధ విద్యా నైపుణ్యం ఏమీ పెరగలేదు కాని రెండవ యోధునికి యుద్ధ నైపుణ్యం బాగా పెరిగింది ఒకసారి ఆ ఇద్దరు యోధులున్న రాజ్యానికి మరో రాజ్యానికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలా మొదటి యోధుడు మరణిస్తడు ఎందుకంటే తను గెలవతందుకు పడిపోయిండు తనెప్పుడు బలహీనుడితోటే పోటీపడి గెలిచేవాడు కాని తన యుద్ధ నైపుణ్యాన్ని పెంచుకోలేదు రెండవవాడు మాత్రం కొన్నిసార్లు గెలుస్తాడు కొన్నిసార్లు ఓడుతాడు గట్లనే తన యుద్ధ నైపుణ్యం కూడా బాగా పెరిగింది కాబట్టి రెండవ యోధుడు బాగా పోరాడి రాజ్యాన్ని గెలిపిస్తాడు ఆ రాజ్యం యొక్క రాజు ఆ యోధునికి ఎన్నో బహుమానాలిస్తాడు ఈ కథ ద్వారా నీకేమర్ధమైంది కుమారా అనడుగుతాడు తండ్రి చదివి క్లాస్లో మొదటి ర్యాంకు రావడం కన్నా చదువులో నీ నైపుణ్యాన్ని పెంచుకోవడం మంచిది అని అందువల్ల నువ్వు మొదటి ర్యాంకు దగ్గరకు రావలసిన అవసరం లేదు మొదటి ర్యాంకే నీ దగ్గరికొస్తది మొదటి ర్యాంకు అనే ఆలోచన వదులుకొని నువ్వు కొత్త విషయాలు నేర్చుకోతందుకు ప్రయత్నించు అప్పుడే నువ్వు బాగుపడతావు అంటాడు తండ్రి అప్పట్నుంచి ఆ బాలుడు రోజూ బడికివై కొత్త విషయాలు నేర్చుకుంటందుకు ఆసక్తి చూపుతాడు గందుకని మిత్రులారా విజయం వెంట వెళ్లకుండా మన నైపుణ్యాన్ని పెంచుకుంటే ఆ మార్గంలోనే వెళితే విజయమే మన వెంట వస్తుంది అని ఈ కథ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా